बालाजी नगर 115 डिविजन तेलुगुदेशं पार्टी कॉर्पोरेटर अभ्यर्थि रंजिता गौड्कु मद्दतुगा टीडीपी राष्ट्र अध्यक्षुलु एल रमण राष्ट्र महिला अध्यक्षुरालु జోష్న టీడీపీ నాయకులు నర్సరెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ ను అభివృద్ధి పాటలో నడిపింది చంద్రబాబు నాయుడు అని అన్నారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ గత 7 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదని తన ఇంటిని మాత్రం బంగారం చేసుకున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు నందమూరి పరిటాల అభిమానులు పాల్గొన్నారు. మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెడితే రామకృష్ణ మరొక వైపు బాలాజీ నగర్ సంఘ సేవకుడు కృష్ణగౌడ్ గారి కొడలు విద్యావంతులైనటువంటి రంజిత గౌడ్ గారు ఆడబిడ్డలు అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములతో కూడా పెద్ద ఎత్తున ఆహ్వానం పలికి తెలుగుదేశం పార్టీకి పెట్టిన కోటగా తయారు చేస్తాము ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఇద్దరిని గెలిపిస్తామనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని మీ లోపల చూసిన ఇక్కడుండే అందరం కూడా మనస్ఫూర్తిగా మీకు హామీ ఇస్తున్నాం ఏ సమయంలో ఏ అవసరం ఉన్నా కానీ అర్ధరాత్రైనా అపరాత్రైనా కానీ మేమందరం వచ్చి మీతో ఉంటామని చెప్పని ఏ విధంగా అయితే మీరు నమ్ముకొని పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి జెండా రెప్పరెప్పలాడే విధంగా ముందు తీసుకెళ్తున్నారో అదే విధంగా 3 రోజులు కష్టపడితే మన సైకిల్ గుర్తు నిల్చుంటది సైకిల్ గుర్తు గెలుస్తున్నా ఇయాల కేటీఆర్ అంటాడు 60 సంవత్సరాలల్ల కాని అభివృద్ధి 6 సంవత్సరాలల్ల ఎట్లా చేస్తామని ఈ రాష్ట్రంలో 60 సంవత్సరాలల్ల 69,000 కోట్ల అప్పు 16 మంది ముఖ్యమంత్రులు చేస్తే 6 సంవత్సరాలల్ల 3,00,000 కోట్ల అప్పు చంద్రశేఖర్ రావు చేసిందా లేదా అని మీ అందరిని అడుగుతున్నా అందుకనే అప్పు చేసేటువంటి చంద్రశేఖర్ రావు నీ హామీలను ఎందుకు నెరవేర్చలేవని సూటిగా అడుగుతున్నా ఇలా 23 పరాపరి గడ్డమిన ఉంటాం బలహీన వర్గాలకు ఉంటాం కమ్మరి గుమ్మరి చాకలి మంగలి ఎరకలి మాల మాదిల వడ్డల పలిచ లంబాడ కోయ మురాజ పెరిపే మేరు కాపు వైశ్య యాదవ ఒండ్రంగి నేతాజీ తా కార్మిక దర్శన పడుకు బలహీన వర్గాల పార్టీ నాయుడి ఈ గడ్డమిన బరాబర్ ఉండమని చెప్తున్నా ఇటువంటి పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది ఇలా ఓటుకు 5,000 ఇస్తాడు 10,000 ఇస్తాడు బరాబర్ 10,000 మనమే తీసుకోవాలి తెలుగుదేశంకి జెండాకు బరాబర్ ఓటేయాలి మనం అందుకనే తాగి కారు నడిపితే నేరం తాగి కారు ఓటేస్తే కూడా బరాబర్ నేరం నాశిత నేను బాలాజీ నగర్ 115 డివిజన్ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎల్ రమణ గారు అండ్ సుహాసిని అక్క గారికి చాలా థాంక్స్ నేను 8 రోజుల నుంచి ప్రచారం స్టార్ట్ చేశానండి కూకట్పల్లి బాలాజీ నగర్ మూసాపేట్ ఆంజనేయ నగర్ అన్ని చూశానండి గల్లీ గల్లీ వెళ్ళాను డోర్ టు డోర్ వెళ్ళా అసలు డ్రైనేజ్ లోకి మూతలు లేవు అందులో కింద పడితే ఎవరు ఎవరు దిక్కు రోడ్డు మీద అంతా చెత్త బురద అసలు క్లీన్ లేవండి ఇంకా దోమలు సమస్యలు ఉన్నాయండి నేను డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు వివేక్ నగర్ లో వాళ్ళు కంప్లైంట్ చేశారు ఫ్లడ్ రిలీఫ్ ఫండ్